గోమాత సర్వశుభరూపిణి ముక్కోటి దేవతలకు నిలయం గోమాత హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేక స్థానమే ఉంది గోమాతను పూజించడం ఆచారంగా భావిస్తారు హిందువులు అగ్ని సంబంధమైన హోమం వల్ల గోవు జన్మించడంతో గోమాత అగ్నిహోత్రంతో సమానమైంది అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని చెబుతారు యజ్ఞ యజ్ఞయాగాదులు నిర్వహించే ప్రదేశాలను గోమూత్రంతో శుద్ధి చేస్తూ ఉంటారు కొత్త ఇంట్లో గోమాత ప్రవేశం చేయిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తూ ఉంటారు గోక్షీరంలో ఉంటాయని సర్వాంగాల్లో సమస్త భువనాలు దాగి ఉంటాయని వేద పండితులు చెబుతారు అలాంటి గోమాతను కార్తీక మాసం ద్వాదశి వేళ దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మిషన్ వందే గోమాతను సంస్థ వ్యవస్థాపకులు వీరమద్విరాజ్ ఆచార్య ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో నిర్వహిస్తున్న వీరబ్రహ్మేంద్ర స్వామి గోశాలను మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు కార్తీక మాసం పురస్కరించుకుని ఉదయం నుంచి గోశాలలో హోమంతో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గోశాల నిర్వాహకులు మంత్రి గంగుల కమలాకర్కు సాల్వా కప్పి మెమొంటేలు అందించారు హైందవ సంస్కృతిలో గోవుకి విశిష్ట స్థానం ఉందని పవిత్ర కార్తీక మాసంలో ఆ పరమశివునికి అత్యంత ఇష్టమైన గోమాతను దర్శించి పూజించడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరతరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్తో పాటుగా రాష్ట్రంలోని ప్రజలందరిపై ఆ దేవుని కరుణ ఉండాలని కోరుకున్నారు వయస్సు పైబడ్డ గోవులను రైతులు తమకు అప్పగిస్తే వాటిని కంటికి రెపలా కాపాడుకుంటామన్నారు గోశాల నిర్వాహకులు వీరమధ్విరాజ్ ఆచారి ఈ గోస్తాల ద్వారా మానవాళికి సంబంధించి పలు ఔషధాలు తయారు చేస్తున్నామని అందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సహకరిస్తుందన్నారు ఆర్గనైజేషన్ పేరు నమో మిషన్ వందే గోమాతరం మా ముఖ్య దేశం ఏంటంటే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మేము పోరాడుతున్నాము గో నవరాత్రుల సందర్భ సందర్భంలో ఈ గో నవరాత్రులను మేము స్టార్ట్ చేసాము దీనికి సహకరించినటువంటి భక్తులందరికీ మాకు వారందరికీ కృతజ్ఞత పేరు పేరున కృతజ్ఞతలు మేము ఈ కౌ యూరిన్ అండ్ డంగ్తో మేము ఎన్నో రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం జస్ట్ లైక్ ఇన్సెన్ స్టిక్స్ దో స్టిక్స్ డంగ్ కేక్స్ కౌడంగ్ బ్లాక్స్ కౌడంగ్ బ్రిక్స్ కౌడంగ్ కలర్స్ కౌడంగ్ పెయింట్స్ కౌడంగ్ దియాస్ కౌడంగ్ యూనో ఐడల్స్ ఇవన్నీ నేను అన్ని రకాల ప్రోడక్ట్స్ తగిలిస్తున్నాము ఎన్నో రకాల ప్రొడక్ట్స్ తగిలిస్తాము ఈ ప్రోడక్ట్స్ వల్ల ఈ గోపాలకులకు రోజుకు కనీసం ఈ కౌచూర నేను కావడంతో వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు మినిమం వస్తుంది